ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే పింఛను పెంచాలి కొత్త పిఆర్సీలో కుటుంబ పెంచను ఉన్న ముప్పై శాతం నుంచి నలభై శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది ఇది ఆమోదయోగ్యం కాదు ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పెంచినర్లు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే పెంచినను డెబ్బై శాతానికి పెంచాలి ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలి డిఏ బకాయిలు జమ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెంచినదారులకు మూడేళ్ల క్రితం చెల్లించవలసిన ముప్పై నెలల బత్యం బకాయిలు ఈ జనవరి నుంచి పది నెలల చొప్పున మూడు విడతలుగా చెల్లిస్తామని చెప్పి నాలుగు నెలలు గడిచిన ఒక వాయిదా కూడా జమ చేయనందున వృద్ధులు ఆందోళనకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం ఉద్యోగ పింఛినదారులను విస్మరించడం సరైంది కాదు సిపిఎస్ రద్దు వేతన సవరణ ఖాళీల పూరింపు వంటివి తక్షణం అమలు జరపాలి ఇకనైనా కరువుబత్యం బకాయిలను వెంటనే జమ చేయాలి